హలో అండి నమస్తే నేను మీ అనిత అనిత కుకింగ్ ఛానల్ నేను రంజాన్ స్పెషల్ డబల్కా మీటా చేస్తున్నానండి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి మొత్తం బ్రెడ్ ప్యాకెట్ ఫుల్ చేస్తున్నానండి నేను ఇగో ఈ విధంగా కట్ చేసుకోవాలా పీసెస్ లాగా కట్ చేయాలా నేను సైడ్స్ ఏం తీయట్లేదు మనం సైడ్స్ అట్లనే ఉంచుకుంటే మనం ఫ్రై చేసుకుంటే అవి క్రిస్పీగా బాగుంటాయి నేను అట్లనే ఉంచేస్తున్నాను ఇక ఇట్లా ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలా పీసెస్ ఇప్పుడు ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్యాన్ గాలి ఆరనియాలండి మనకి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఫ్రై చేసుకున్న మనం పాలు పోసినా క్రిస్పీగా ఉంటాయి మెత్తగా కాదు ఎక్కువ ఆరిన తర్వాత ఇక తీసుకొచ్చి కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకున్నానండి నేను నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను మనకు తొందరనే ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం ఏం తీసుకోదు బ్రెడ్ కదా మిల్క్ బ్రెడ్ తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇగోండి ఫ్రై అయిపోయినాయి తీసేసినాను అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి నేను ఫ్రై చేసుకున్న డిష్లకే నేను వన్ ఒక టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను అండి నేను ఇక్కడ కప్ చూపిస్తున్నాను కదా దాంతో టూ కప్స్ వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను నేను షుగర్ కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను అండి నేను లాస్ట్కి మిల్క్ మేడ్ కూడా వేస్తాను డబల్ కామిటలా మిల్క్ మేడ్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇలాచి దంచుకొని వేసుకోవాలండి నేను రెండు కప్పుల వాటర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు కప్పు షుగర్ వేసుకుంటున్నాను మళ్ళీ మిల్క్ మేడ్లో కూడా షుగర్ ఉంటుంది కదా ఇప్పుడు ఇది మంచి మసలాలండి మనకు పాకమట్ల ఏం రానవసరం లేదు షుగర్ కరిగిపోతే చాలండి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను ఒకటిన్నర కప్పు చక్కెర తీసుకున్నాను వాటర్ మంచి మసలాలా ఇగ మసులుతున్నాయి కదా ఇప్పుడు బ్రెడ్ అందులోకి వేసేసుకోవాలా మంచిగా ఉడకనియాలండి ఉడికేటప్పుడు పాలు వేసుకోవాలండి ఇంట్లో నేను హాఫ్ లీటర్ వేస్తున్నానండి పాలు హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలా కొంచెంసేపు ఉడకని మంచిగా ఇగోండి ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలా స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు కలర్ ఫుడ్ కలర్ అండి అందులోకి పాలల్లో మిక్స్ అండి నేను ఫుడ్ కలరు పాలల్లో కలుపుకొని వేసుకుంటున్నాను ఇగోండి మిల్క్ మేడు మీరు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ బాటిల్ ఉంది కదండి దీంట్లో పావు అంత వేస్తున్నానండి మరి ఎక్కువ వేస్తలేను టీ స్పూన్తోని ఒక టెన్ స్పూన్స్ వేస్తున్నాను అండి పావు అంతా వేసుకున్నాను ఇది ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది మిల్క్ మేడు డబల్ కమ్ మీటలా మిల్క్ మేడ్ వేసి చేయండి అండి చాలా టేస్ట్ ఉంటుంది బాదాం అండి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను పిస్తా ఉంటే పిస్తా వేసుకున్నా బాగుంటుందండి బాదాం పిస్తా రెండు వేసుకోవాలా బాగుంటుంది నేను సన్నగా కట్ చేసి బాదాం వేసినాను మిల్క్ మేడ్ వేసుకోండి అండి డబల్ కమ్ చాలా బాగుంటుంది అంతే డబల్ కమ్ అడి